ారా దేవుని యొక్క వాక్యం చేత నింపబడుతున్నారా ప్రార్థనని కంచెను మీ కుటుంబానికి మీకు మీ బిడ్డలకు మరియు ప్రార్థనని కంచి వేసుకుంటున్నారా దేవుని బిడ్డలారా మర్చిపోవద్దు దేవుడు కాచి కాపాడే ప్రభువు దేవుడు మంచి కాపరి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనకు మన కుటుంబమునకు మన బిడ్డలకు ఎప్పుడు కూడా ఆ ప్రభువుని కాపరిగా ఉంచుకొని మనం జీవించాలి దేవుని బిడ్డలారా దేవుని మర్చిపోవద్దు మనం అంత్య దినాలలో ఉన్నాము రాకడ దినాలలో ఉన్నాము ఎప్పుడు ఏమి జరిగిద్దో మనకు తెలియదు బిడ్డలారా ఏ క్షణము ఏమి జరిగిద్దో మనకు తెలియదు ఏ క్షణము ఏమి వినాల్సి వచ్చిందో మనకు తెలియదు ఏ క్షణము ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి దేవుని బిడ్డలారా రాకడ సమయములో శబ్దముతో ఏసును చేరుకునే విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుంద దేవుని బిడ్డలారా రాకడ దినాలలో ఉన్నాము అంచె దినాలలో ఉన్నాము ఎప్పుడు ఏమి జరిగిద్దో మనకు తెలియదు చూడుతున్నాము మనం చూస్తున్నాం కదా ఎన్ని విపత్కర పరిస్థితులు మనం చూస్తున్నాము చూస్తున్నాం కదా మరి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన తర్వాత తిరిగి ఇంట్లోకి వచ్చే వరకు కూడా నమ్మకం లేనటువంటి స్థితుల మధ్యన మనం బ్రతుకుతున్నాం అనేకమైనటువంటి జ్వరాలు అనేకమైనటువంటి మరి అనేకమైనటువంటి వ్యాధులు అనేకమైనటువంటి వైరస్లు మరి ఎన్నో కొత్త కొత్త జబ్బులు ఎన్నో కొత్త కొత్త వైరస్సులు మనకి తార్సిల్లుతున్నాయి మనకు కడపడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు ఈ చెడి జనములు దొరికిన ప్రతి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు దొరికిన ప్రతి సమయాన్ని మీరు పరిశుద్ధపరచాలంటున్నాడు ఎప్పుడు ఏమి జరిగిందో దేవుడు తెలియదు బిడ్డలారా కొన్ని కుటుంబాల విషాదం కొన్ని కుటుంబాలల బాధ కొన్ని కుటుంబాలలో సంతోషం లేదు బాధ లేదు కొన్ని కుటుంబాలలో సంతోషం అనేది లేదు ఆనందం అనేది లేదు ఎన్ని కుటుంబాలలో ఎన్ని కుటుంబాలు రోధిస్తున్నాయో ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో హాస్పిటల్కి వెళితే హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేవు హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేక ఎంతమంది మూలుగుతున్నారో ఎంతమంది రోధిస్తున్నారో బిడ్డలారా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ మనకు సాక్ష్యం ఇస్తున్నాయి ఎంతమంది డయాలసిస్లో ఎంతమంది క్యాన్సర్ వ్యాధి కలలో ఎంతమంది గుండె జబ్బులు కలళ్ళు ఎంతమంది మరి కరోనా వైరస్ను కలిగినటువంటి వాళ్ళు ఏ హాస్పిటల్ చూసినా ఈరోజు ఖాళీ లేవు లక్షల లక్షలు వెచ్చిస్తున్నారు వేలుకి వేలు హెచ్చిస్తున్నారు కానీ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మరి ఎంతోమంది ఎన్ని హెచ్చించినా లోకాన్ని పెట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మరి దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నారు ఉన్నటువంటి వారు రోధిస్తున్నారు బిక్కి బిక్కుమంటున్నారు కుటుంబాలలో శాంతి లేదు సమాధానం లేదు బిడ్డలారా ఈ సమయంలో మనకు కావాల్సింది ఎవరు నాకు ధనముందని నువ్వు సంతోషపడుతు ధనముందని నువ్వు ధైర్యంగా ఉన్నావా బలగముందని బలము బలము కలిగి మరి బలగముందని చెప్పి నువ్వు భుజము జరుస్తున్నావా స్నేహితులు ఉన్నారని చెప్పి నువ్వు ఆదమర్శి నిద్రపోతున్నావా బిడ్డలారా సహోదరి సహోదరులారా నీకేమున్నాయని చెప్పి నువ్వు ధైర్యంతో ఉంటున్నావు ఈ లోకంలో నీకు ఏమి కలి నువ్వు ఏమి కలిగి ఉన్నా కానీ ధైర్యంతో ధైర్యంతో ఉండేటటువంటి పరిస్థితుల మధ్యన మనం లేం బిడ్డలారా కోటి కూడా గుండెలు పిడకల్లో పెట్టుకుని బ్రతకవలసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం చూడండి మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఘాన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఏమి లోటు ఉందండి ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ చూడండి లోకాన్ని విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితులు అటువంటి వాళ్ళు కొన్ని లక్షల లక్షల మంది ఉన్నారు కొన్ని వేల మంది కోట్ల మంది ఉన్నారు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఏ క్షణం ఏమి జరిగిద్దో మనకు తెలియదు ఎప్పుడు ఏమి చూడవలసి వచ్చిందో మనకు తెలియదు కాబట్టి ఈరోజు ఎలా ఉన్నావు నువ్వేమున్నావు నాకు ఉందని ధైర్యంతో ఉంటున్నావా బలగముందని చెప్పి నువ్వు మరి లెక్కలే లెక్క లేకుండా లెక్కలేని ధనంగా ఉన్నావా అహంకారంతో గర్వంతో ఉన్నావా నువ్వు ఏ ధైర్యం నీలో ఉన్న ధైర్యం ఏమిటి నాకేం కాదులే నన్ను ఎవరు ఏమి చేయలేరులే దేవుడు అంటున్నాడు అంటున్నాడు బలముడు బలవంతుడు తన బలమును బట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపబడకూడదనేది ఎవడంటున్నాడు కదా ఒక పక్క నేను జ్ఞానము నేను జ్ఞానాన్ని నువ్వు నువ్వు జ్ఞానాన్ని విరవీగిపోతున్నావా ఎలాంటి వాడివైనా నువ్వెంత గనుడవైనా ఎలాంటి వాడివైనా నువ్వెంత గనుడవైనా కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా కనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని దేవుని మహిమ మహిమగలిగిన గాక కాబట్టి కనుమూసే రోజు ఏదో ఒక రోజు ఉంది కాబట్టి నువ్వు ఎర్రవేగవద్దు గర్వానికి పోవద్దు మరి ఏది నీ అండ ఎవ ఏ అండ చూసుకొని ఉంటున్నావు నువ్వు ఏ అండా నీ చుట్టూ నీ పలక ఉన్నారని అండతో ఉన్నావా లేకపోతే నాకు డబ్బు ఉందని ధైర్యంతో ఉన్నావా లేకపోతే నేను అందగా అనుకుంటున్నావా నేను అధికారిని అనుకుంటున్నావా నేను అధికమైనటువంటి పదవులు కలిగి ఉన్నాను అనుకుంటున్నావా నేను పొలిటికల్లో ఉన్నాను నువ్వు అనుకుంటున్నావా నువ్వు ఏ ధైర్యం నీళ్ళు ఉన్న ధైర్యం ఏంటి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నువ్వెవరు నువ్వు దేని చూసి నువ్వు కుండ నిభ్రంగా ఉన్నావు నీలో ఉండదు ఏంటి దేవుడు అంటున్నాడు కదా జ్ఞాని తన జ్ఞానముని బట్టి ధనవంతుడు తన ధనమును బట్టియు అతిశయింపబడద్దు అంటున్నాడు మరి దేన్ని చూసి నువ్వు అతిశయింపబడుతున్నావు ఎవరు అంటా నీకు ఈ రోజు నాకు దేవుడు నాకు అంటున్నాడైన ధైర్యం నీలో ఉందా దావిదంటున్నాడు కీర్తన దండము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవచ్చిన అంటున్నాడు ప్రభువే నాకు కాపాడు ప్రభువే నాకు కాపరి నాకే కొత్త పుయ్యలేదు అతడు నన్ను పచ్చికబడిలో విశ్రమిప చేయను శాంతికర జలములు ఎత్తుకు నన్ను నడిపించుకొని పోవును అతను దుడ్డి అతను కొలయును నాకు తోడిగానే ఉన్నవి నా శత్రువులు చూచు ఆయన నాకు విందు చేస్తాడు అని ధైర్యం నీకుందా తావిదు వల్ల ధైర్యం నీకుందా ఏ ధైర్యం ఉందో ఆయనకి ఆయన రాజు సింహాసనం మీద కూర్చున్నాడు సైన్యం ఉంది బలగముంది ధనముంది అన్నీ ఉన్నాయి అందగాడు అన్నీ ఉన్నాయి కానీ అన్ని వ్యర్థం అనుకున్నాడు అన్ని వ్యర్థం అనుకున్నాడు ప్రభువే నాకు కాపురన్నాడు దేవుని అనుకు మహిమ కలుగున గాక ప్రభువే నాకు కాపరి యహో నాకు కాపరి నాకు లేమి కలగదు నాకే బాధ లేదు నాకే కొదవ లేదు ఎందుకని దేవుడు నాకు తోడున్నాడు గనక ప్రభువు నాకు కాపుదలుగా ఉన్నాడు గనక అనే ధైర్యం నీలో ఉందా ఏది నీ ధైర్యం ఏది నీ ధైర్యం ఏది నీ ధైర్యం ఏది చూసి నువ్వు పొంగిపోతున్నావు ఏమి చూసి నువ్వు విర్రవీగిపోతున్నావు దేని చూసి నువ్వు పోతున్నావు రే సహోదరుడా చెల్లి తమ్ముడా అన్నయ్య అమ్మ నానా అర్థం చేసుకోండి దేవుడు మాటలు ఇవి ఆషామాషిగా తీసుకోవద్దు శేషమాషిగా తీసుకోవద్దు నీ జీవితాన్ని లెక్క తెల లెక్కలేని తనంగా నువ్వు చూసుకోవద్దు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమను అనుకుంటున్నావా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమను అనుకుంటున్నావా అటువంటి వాడితో దేవుడు అన్నమాట ఒరే అవివేకి అంటున్నాడు దేవుని నామమునకు మహిమ కలుగునీ గాక ఒరే అవివేకి అంటున్నాడు నా ప్రాణమ త్రాగుము సుఖించు మన ధనవంతుడితో అంటున్నాడు ఒరే అవివేకి అంటున్నాడు అంటే మూర్ఖుడు అని అర్థం చూడండి దేవుని బిడ్డలారా ఏ ధైర్యం ఉంది నీలో ఈరోజు నువ్వు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకుని మన జీవితాన్ని మరి ఎవరికి అప్పగించాలి ఎవరి చేతుల్లో మనం ఉండాలి పౌలు గారు అంటున్నాడు పౌలు గారు అంటే ఈ చెడి ధనములు ఇల్లి ప్రపంచం ఉన్న తీరుని ఎంతో కాలం ఉండదంటున్నాడు పౌలు గారు గర్జించు సింహం వల్ల సైతానుడు ఎక్కడ కబులించదమా ఎక్కడ అంటున్నాడట మరి ఇటువంటి దినమలలో నీకెవరు కాబుదల ఈ క్షణం చూసిన వాడు ఒక క్షణం కనపడటం లేదు మాయమైపోతున్నారు మాయమైపోతున్నాడమ్మో మనసు అన్నవాడు మత్స్సుకైన కానరాడే మనసున్నవాడు చూసారండి కాబట్టి దేవుని బిడ్డలారా ఎవరు నీ యొక్క ఆధారం ఇక నేను ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభువే నాకు కాపురే నాకే కొదవ లేదు అతడు నన్ను పచ్చిక పనులు విశ్రమంప చేయను శాంతికర జలం అద్దుకను నడిపించుకొని పోవనన్న దావీదు వల్లే మనము కూడా మాట్లాడాలి నేను కొండల వైపు నా నాకెచ్చటి నుండి సహాయం లభించునని నువ్వు అను నువ్వు నేను ఈరోజు అనుకోవాలి కొండల వైపు పుట్టల వైపు చెట్ల వైపు మనం చూసినట్లయితే ఈ లోకం వైపు మనం చూసినట్లయితే మనకెచ్చటి నుండి సహాయం రాదు దేవుడే మనకు సహాయం దేవుడే మన కండ దేవుడే మనకు కాపుదల మనం ఏ పరిగిపోయినా సరే ఏ ప్రయాణం చేసినా సరే దేవుడికి అప్పగించాలి దేవుడికి చెప్పాలి